తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. సిఎస్ సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించింది. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రజలను పీడిస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిఎస్ను ఉద్దేశించి న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్ కుమార్ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేశామని కూడా సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. దీంతో మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇక కరోనా వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా అక్కడ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సోమేష్ కుమార్ ఆ ప్రశ్నలకు సంబంధించి వివరణ ఇస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ తెలియజేస్తారు. పవన్ తెలియజేస్తారు. పవన్, కరోనా పరీక్షల నిర్వహణ పైన హైకోర్టు ఇప్పటికే అనేక ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపడుతూ హైకోర్టు గతంలోనే సీరియస్ గా స్పందించింది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వ కార్యదర్శితో పాటు ఇతర వైద్య శాఖ అధికారులు కూడా నేరుగా కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో గతంలో ఒకసారి సోమేష్ కుమార్ హాజరై వివరణించే ప్రయత్నం చేశారు. ఈ రోజు మరోసారి విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ రోజు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ప్రశ్నలు వర్షం కురిపించింది. సిఎస్ పైన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఇంతవరకు ప్రభుత్వం ఎన్ని టెస్టులు చేపించిందంటూ కూడా ప్రశ్నించింది. అయితే యాంటీజెన్ టెస్టుల రిపోర్టు కేవలం అందులో కరెక్ట్ గా వచ్చేది 40% మాత్రమే ఉంది. అలానే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు చేసిన టెస్ట్ లో ఇంతవరకు నెగిటివ్ వస్తే ఆ వ్యక్తి సమాజంలో తిరిగి మరికొంతమందికి కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నాడంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట, వరంగల్ సెంటర్లలో ఆక్సిజన్ బెడ్లు లేక చాలా మంది చనిపోతున్నట్టుగా హైకోర్టు దృష్టికి వచ్చిందంటూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. అట్లనే ఎప్పటికప్పుడు మీడియా బులెటిన్లను ప్రసారం చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎందుకని సరిగ్గా చేయడం లేదంటూ ప్రశ్నించింది. అయితే సోమేష్ కుమార్ మాత్రం హైకోర్టు ఆదేశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నామంటూ చెప్పారు. ఇటీవల అంతకుముందు గతంలో రాత్రిపూట మీడియా బులెటిన్ విడుదల చేసే వాళ్ళు ఇప్పుడు పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఉదయాన్నే రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం వైద్య సిబ్బంది కావచ్చు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు, కాబట్టి వాళ్ళను కూడా మానవత దృక్పథంతో చూడాలంటూ కూడా ఆయన హైకోర్టుకు విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పద్మలత, రైట్, థ్యాంక్ యూ పవన్.